కళానుదుర్గం నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మసముద్ర మండలం భైరవంతిప్ప ప్రాజెక్ట్ భారీగా వర్షాలు రావడంతో పూర్తి స్థాయిలో డ్యామ్ నిండి పూర్తి జలకళను సంతరించుకుంది. నేడు కళానుదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భైరవంతిప్ప ప్రాజెక్టును సందర్శించారు. అంతేగాక అక్కడ కుడి ఎడమ కాలువల గేట్లను కూడా వారు ఎత్తడం జరిగింది. అక్కడకు భారీ స్థాయిలో రైతులు మరియు నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం డ్యామ్ గేట్లను కూడా ఇరువురు ఎమ్మెల్యేలు అక్కడ ఓపెన్ చేశారు. నీరు కూడా కుడి కాలువ, ఎడమ కాలువ, రాయదుర్గం మరియు కళానుదుర్గం నియోజకవర్గాలకు నీరు ప్రస్తుతం కాలువల ద్వారా అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. అంతేగాక రాబోయే రోజుల్లో 114 చెరువులకు నీరందించే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు వద్ద మాట్లాడటం జరుగుతుందని, ఈ బీటీపీ ప్రాజెక్ట్ కాలువ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కూడా ఇరువురు ఎమ్మెల్యేలు కూడా కృషి చేస్తామంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్ర బాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక భైరవంతిప్ప ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వర్షాలు వచ్చి నిండటం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే సురేంద్ర బాబు తెలిపారు. అంతేగాక రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళానుదుర్గం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్ర బాబు బీటీపీ డ్యామ్ గంగకు జలహారతి మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహించారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే సురేంద్ర బాబు బీటీపీ డ్యామ్ కుడి కాలువ గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ఎడమ కాలువకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గేట్లు ఎత్తి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భైరవంతిప్ప ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు మరియు డ్యాంకు కర్ణాటక నుంచి భారీ వర్షాలు కురవడంతో భారీగా నీరు చేరుకొని ప్రస్తుతం డ్యాం పూర్తి స్థాయిలో నీటి కలతో పూర్తిగా నిండినట్లుగా అక్కడ అధికారులు కూడా తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సురేంద్ర బాబు కాలువ గేట్లను ఎత్తిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. अंदर की नमस्कार. भैरवन तिप्प कुड़ी कालव నీళ్లు ఉదరడం అంటే నిజంగా నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది రైతులు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు మన గంగమ్మ తల్లి కరుణించి కర్ణాటక యువన కూర్చిన వర్షాలతో ఈరోజు మన బీటీపీ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇది ఎప్పుడు కూడా నిండుకుండా ఉండాలనేదే మా ఆకాంక్ష. దానికి పూర్తిగా ఎందుకంటే దీని పునాది 2018లోనే పడింది. ఆనాటి మన ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆ రోజు 30% పనులు కూడా పూర్తి చేశాం. అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజు 2019లో మనం ఓడిపోవడం జరిగింది. మన రాక్షస బాలకు ఆ రోజు ముదులు పెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఒక్క కాలువ కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా రైతులకు ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతానికి ముఖ్యంగా ఉపయోగపడే 114 చెరువులకు ముఖ్యంగా ఉపయోగపడే నీటిని అందరికీ కూడా తెలుసు. ఇది చాలా ముఖ్యమని అయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా దానిపైన చర్యలు తీసుకోకుండా రైతులకు ఏదైతే ఉందో భూ నష్ట పరిహారం 6 సంవత్సరాలుగా వాళ్ళు హింసిస్తూ వచ్చారు. ఏదేమైనా కూడా మొన్ననే కాలు శ్రీనివాస్ అని అన్నాడు. మనం ఇద్దరం వెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ బీటీపీకి సంబంధించి ఇంకొకసారి చర్చిద్దాం. చర్చించిన తర్వాత మరి కూడా చంద్రబాబు నాయుడు ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించి రైతులందరికీ ఉపయోగపడేటట్టు చేద్దామన్నారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే 2018లో కూడా నాకు తెలుసు, ప్రత్యక్షంగా నేను నా కళ్ళతో చూశాను. అన్న ఈ ఫైల్ పెట్టుకుని బీటీపీ ఫైల్ పెట్టుకుని మొత్తం అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు తిరిగి దీన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంటే ఆ రోజు నాకు ఎంత అవసరమని నన్ను తెలియదు, కానీ తర్వాత క్రమంగా తెలిసింది ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. నాకు తెలిసి పోలవరం ఎంత ముఖ్యమో బీటీపీ కూడా మన రెండు ప్రాంతాలకు కూడా అంతే ముఖ్యమని కూడా అనుకుంటున్నాం. ప్రజలందరూ ఒకటే అడిగారు ఎన్నికల సమయంలో, నాయనా మాకేమద్దు, బీటీపీకి నీళ్లు ఇస్తే చాలు, మేము మీ కోరిక మీరు ఏదైతే అనుకున్నారో మాకి అన్ని విధాలకు కూడా బాగుంటుందన్నారు. కష్టంగా చెప్పాము ఆ రోజు మీ నీళ్లు ఇవ్వడం జరుగుతుందని ఇచ్చి తీరుతామని కూడా తెలియజేస్తున్నాం.